మధ్యం అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతుందని అమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. మాజీ గిడ్డంకుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం ధరలు పెంచడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 50 రూపాయలు ఉండే నిబ్బు ధర 180 రూపాయలు చేరడంపై ఆనందరావు ఆక్షేపణ వ్యక్తం చేశారు. మాజీ గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపులో మద్యం షాపులు తెరవడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. తహసీల్దారులు కానీ ఆర్డీఓ కానీ మహిళా స్వాభిమానులు 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో 3 మండలాల్లో ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి రిప్రజెంట్ చేసుకుని పోతున్నారు. ఆవిషయం కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏదైతే ఒక మంచి ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ఒక భవనాన్ని ఆయన కూలగొట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించాడు. ఒక మంచి భవనాన్ని ఎవరైనా సంతోషాపం చేసి పరిపాలన ప్రారంభిస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక భవనాన్ని కూల తీసి ప్రజావేదిక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధలు చెప్పుకుని పరిష్కారం చేసుకునే ఒక వేదికని ఆయన కొలగొట్టడం ద్వారా ఈ రాష్ట్ర పరిపాలన ప్రారంభించినటువంటి పరిస్థితి వేళ ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే 12 నెలలు తిరగకుండానే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అలానే మీకు తెలుసు గోదావరిలో లాంచ్ మునిగిపోయింది. ఈవేళ కరోనా వ్యాధితో ప్రపంచం రాష్ట్రం అంతా కూడా అలకోలం అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం చూస్తే ఒక దుర్ఘటన జరిగింది. అసలు ఏంటంటున్నాను ఇది. అందుకే ఈరోజు మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయం ఈ రాష్ట్ర పేదలకి శాపంగా మారింది. ఈరోజు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి ఎన్నికల్లో? ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి మీరు ఓటేస్తే అంచంచెలుగా మద్య నిషేధం చేస్తానని, బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని మీరు వాగ్దానం చేశారా లేదా? మీ సాక్షి టీవీలో మీ సాక్షి పేపర్లో మీరు ప్రచారం చేశారా లేదా? ఇవాళ మీరు ఒప్పుకోవాలా? మీ కార్యకర్తలు మీ నాయకులు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసత్యాలు చెప్పినా మీరు ఇచ్చిన మాట అర్థం. ఈరోజు మరి అంచెలుగా ఏదైతే మద్య నిషేధం మీరు చేస్తారని చెప్పారో అలాంటి మీరు ఈరోజు ఈ భారతదేశంలో బీహార్లో మద్య నిషేధంలో ఉంది, గుజరాత్ లో మద్య నిషేధంలో ఉంది. బీహార్ గుజరాత్ ముఖ్యమంత్రులు మద్య నిషేధాన్ని అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇక్కడ మద్య నిషేధాన్ని అమలు చేయలేకపోతున్నారో ఇవాళ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.